వారికి జరిగిన అన్యాయాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు బంధువులు కూడా కావచ్చు గృహ లక్ష్యాల కార్యక్రమంలో జరిగిన అనపురం మండలం మా నాగిండ మంగారపేట గ్రామానికి నిన్న నేను గొప్ప నాయకుడిని కోడనరావు గారికి అంబర్ శ్రీకన్న గారికి గత నాయకులకు వేదిక మీద ఉన్న నాయకులందరికీ ధన్యవాదాలు. సార్ నేను గోజు పెట్టుకోకముందు నాకు దొరకకముందు కానీ మంగారపేట నాగిండలో నిలుస్తున్నాం. నేను నిలుస్తున్నాం అప్పుడు కానీ గవర్నమెంట్ పథకాలు ఏది రాలే, పట్టా లేదు, బొక్కు లేదు, హక్కు లేదు. ఇది 4000 పథకం పెట్టింది కేసీఆర్ గారు. 4000 పథకం 1000 గ్రామం దానికే చెందుతుంది. ఇది పేద రైతుకి ఎవరికి చెందుతూ లేదు, పేద రైతుకి ఎవరికి చెందుతూ లేదు. ఇది అన్యాయమైన ప్రభుత్వం, అన్యాయమైన ద్రోహం, అన్యాయమైన న్యాయం. న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. మన నాయకుడు కోదండరాం గారు వస్తారు దీని గురించే ప్రత్యేకంగా పథకం పెట్టి ఇది అక్కడ పరిమితి కాదు నేర్చుకుంటాడు కాబట్టి మనకు ఈ భూ సాముడే